వంద మంది ఉన్మాదుల అరాచకాల కంటే, వంద మంది ఉన్మాదుల అరాచకాల కంటే ఒక్క మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదమని చెప్పిన చరిత్రే తెలంగాణలో కొత్త చరిత్ర రాసుకునే పరిస్థితి వచ్చింది మిత్రులారా. ఎందుకు ఈ మాట అంటున్నట్టు చూడండి, చాప కింద వ్యూహం అని చెప్పేసి చదువుకున్న మూర్ఖులు ఉన్మాదులు ఎవరు ఉన్నారంటే ఈ ఆగ్నూరు మురళి, చిరంజీవి, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళ నాకు యాదకి వస్తారు. వీళ్ళ స్వార్థం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టి మార్పు కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ కోసం పనిచేశారు. వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం పనిచేస్తే కొంతమంది యూట్యూబర్లు జీతాల కోసం పనిచేశారు. తెలంగాణలో ఒక అబద్ధాన్ని నిజంగా ప్రజెంట్ చేసి కేసీఆర్ నడగొట్టలే మిత్రులారా, తెలంగాణ ప్రజలు నడగొట్టారు. ఎందుకు మాట అంటున్నా అంటే చూడండి మిత్రులారా, కాంగ్రెస్ వచ్చింది, ఏమొచ్చింది, కరువు వచ్చింది. సాగర్ కింద సాగవద్దు, యాసంగిలో నాగార్జున సాగర్ కింద క్రాప్ హాలిడే. కడం ప్రాజెక్టు తీసుకో, కాళేశ్వరం తీసుకో, అన్ని నీళ్లు బంద్ అవుతాయి, కరువు వస్తుంది, రైతులకు నీళ్లు ఉండవు, కరెంటు ఉండదు. కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ, కాంగ్రెస్ అంటే కుట్రలు. ఇది తెలియక చాలా మంది ఎగురుతున్నారు. ఇకపోతే ఇలాంటి పేపర్ తీసుకున్నా మిత్రులారా, రైతు బంధు రూపాయే, దళిత బంధు రాకపాయే, ధాన్యానికి మద్దతు ధర లేనేలేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంది, గిదాన్ని కావాలని చాలా మంది లొల్లు పెట్టారు. ఏంది, ఒకే కుటుంబంలో వరుసగా ఆరుగురి హత్య, స్నేహం ముసుగులో కిరాతకం. ఈ ఉన్మాది ఒక కుటుంబంలో ఆరుగురు చంపినట, స్నేహం ముసుగుల. అట్లాగే దొంగ రాత్రి సీమా లిఫ్ట్, ఇటీవల నాగార్జున సాగర్ పై అధికారుల దౌర్జన్యానికి దిగిన ఏపీ మరోసారి బరి తెగింపు. ఎందుకు బరి తెగించారు అంటే ఈ బానిసున్న రోజులు ఇవో గీ బానిస, గీ ఉన్మాది, ఇద్దరు ఒకరికి సేమ్ టు సేమ్ చూడరు. జరంత ఒక్క దగ్గర చూసుకుంటే గీ ఉన్మాది వాళ్ళ దోస్తు ముసుగులు వేసుకొని వాళ్ళ ఆరుగురిని చంపిండు, ఒక కుటుంబంలో ఆరుగురిని చంపితే గీ ఉన్మాది, గీ రేవంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టబోతుండే మిత్రులారా. నిజంగా ఇలా కేసీఆర్ ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే నాగార్జున సాగర్ మీద, సాగర్ మీద ఆంధ్రోల జగన్మోహన్ కన్ను వడేదా? ఇట్లా రాత్రి పూట పనులు జరిగేటియా? మన నీళ్లు దొంగలిస్తుంటే ఈ బిడ్డ, ఈ మట్టి కోసం పుట్టిన బిడ్డ కేసీఆర్ ఊకునటోడా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా. గడిచిన 8 నెలల్లో ఎప్పుడన్నా సాగర్ కింద మీరు పంటలు వేయొద్దని చెప్పిన చరిత్రలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. వాస్తవాలు మనకు అర్థమైతే, వాస్తవాల్ని ఏమార్చి నాకు నిజంగా ఈ ఉన్మాది ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే ఈ ఉన్మాది రాష్ట్రాన్ని నాశనం చేస్తానిపిస్తుంది మిత్రులారా. ఇది పరిస్థితి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. నేను నిన్నగాక మొన్న చెప్పిన 8 రోజుల కింద కూడా చెప్పిన మిత్రులారా, కర్ణాటక సర్కార్పై దుష్ప్రచారం, బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్. నిజంగా ఒక్క చిన్న సంఘటన అడ్డం పెట్టుకొని కర్ణాటక పోలీసు వాళ్ళు, నేను 8 రోజుల కింద చెప్పిన, మీకు యాదుకున్నదో లేదో మిత్రులారా, ఇది చూడండి. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పోలీసులు వెంబడిస్తారు, వ్యక్తిగతంగా ఫోన్ చేసి బోధిస్తారు. అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పచ్చగడ్డతో దొరికిన వాట ప్రూఫ్ ఉందా అంటే అది టీవీలో అర్థమైందా మిత్రులారా? కర్ణాటక నుంచి కాంగ్రెస్ అధికారంలో కర్ణాటక పోలీసులను తీసుకొచ్చి తెలంగాణ బిడ్డ చిన్న సంఘటన జరిగితే తీసుకపోయి కర్ణాటక పోలీసులు పట్టుకపోయిర్రే. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ను పట్టుకొని ఓడు బాతాల పోషట్ అని, ఓడు కాక అని, ఓడు చిచ్చ అని, ఓడు తాగుబోత అని ఇష్ట రీతి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తిరుతుంటే నిజంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే అరెస్టులకు తెగబడితే ఇలా యూట్యూబర్లలో, నేను యూట్యూబర్లు, నేను ప్రశ్నించే గొంతు అని చెప్పేసి పైసల కోసం పనిచేసే ఉన్మాదులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉండేటోళ్ళ, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం ఎక్కడ పరిణమిల్లింది? ప్రజాస్వామ్యం పేరు మీద ఎవరిని అరెస్ట్ చేపిస్తారు? ఎంతమందిని అరెస్ట్ చేపిస్తారు? నా గొంతు కూడా అరెస్ట్ చేయడానికి ఆ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. ఏమైతుంది? తీసుకుపోయి జైలు నాకు కొత్తనా? కేసులు నాకు కొత్తనా? ఈ జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడిన బిడ్డ కదా కొత్తనా? అలాగే ఇవేమన్నా రేవంత్ రెడ్డి, నీ కథ ఇలా ఇక్కడ స్టార్ట్ అయింది, ఆగదు, జరంతా పానం బాగాలేదు, మెల్లమెల్లగా లైట్ ఇస్తున్నా కానీ రేపటి నుంచి నీ ఎంబడే పడతా బిడ్డ, నువ్వేమనుకుంటున్నావో? ఇవే నీ రాజకీయాలు. ఇగో ఈ ఆరుగురు చంపిందే మనకు ఉన్మాదులే కనిపిస్తే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిండు, ఈ రాష్ట్ర ఎంతో మంది రైతులకు సావు కారణమవుతాడు రేవంత్ రెడ్డి. ఇంకో బెట్టింగ్ సంబంధించింది ఇంకోటి ఉంది, బెట్టింగ్కు కుటుంబాలు బలి అని చెప్పేసి మా కానిస్టేబుల్ నరేష్, మా పక్కూరే, నాకు మంచి మిత్రుడే ఉండే,
ఈ దరిద్రానికి ఆన్లైన్ గేమ్లో బానిసై పాపం చాలా డబ్బులు ఓడుకున్నాడు. నేను గతంలో చెప్పిన తమ్మి కొంతమందికి 10 లక్షలు ఉంటే కనీసం 5 లక్షలు ఇచ్చి చేతులు ఎత్తి దండం పెట్టు, చచ్చిపోకు, పిల్లలు ఉన్నారంటే ఈ ఇద్దరు పిల్లల్ని కూడా దారుణంగా కాల్చి వాళ్ళ భార్యను కూడా కాల్చి చంపేండు. ఇలా చనిపోవడం బాధాకరం. మనం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మీ భార్య కానీ, మీ తండ్రి కానీ, మీ తమ్ముడు కానీ ఎవరన్నా ఆన్లైన్ గేమ్లో ముసుగేసుకొని గేమ్ ఆడుతుర్రు, లక్షల రూపాయలు నష్టపోతుర్రు. ఒక్కసారి సోషల్ మీడియాలోనే కానీ ఫోన్లోనే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో వాళ్ళు గేమ్ ఆడుతురా, ఆన్లైన్లో గేమ్ ఆడుతురా, లేకపోతే ఇంకేమైనా చూస్తుర్రా ఒక్కసారి. ఎందుకంటే ఇది మాయా ప్రపంచం, ఈ మాయా ప్రపంచంలో ఆ మాయా సెల్ ఫోన్ కాబట్టి ప్రతి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను పరిశీలించండి. దీనిలో తప్పేం లేదు, మీ వాళ్ళని కాపాడుకున్న వాళ్ళు అవుతారు కానీ ఇంకోటి ఏం లేదు. ప్రాణం మీద తెచ్చిన ఆన్లైన్ గేమ్, ఈ ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్లు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అట్లాగే మనం గతంలో ఇంతకుముందు మాట్లాడినట్టే యూట్యూబ్లో డబ్బులు తీసుకొని రాష్ట్రం మీద ఎట్లా విషయం చెప్పారో, ఆన్లైన్లో గేమ్ల పేరు మీద ఎంతో మంది కుటుంబాల జీవితాన్ని నాశనం చేస్తున్నారు మిత్రులారా. ఒకసారి ఆలోచించండి మిత్రులారా, దాని మీద సీరియస్గా. ప్రతి కుటుంబంలో మీ తమ్ముని మీద మీకు ప్రేమ ఉంటే స్వేచ్ఛగా వదిలేయకండి. ఒక్కసారి అతను ఏం చేస్తుండో, అతని ఫోన్లో గేమ్లు ఆడుతుండా, లేకపోతే ఇంకేమైనా చేస్తుండా, ఏదైనా తప్పుడు కార్యక్రమాలకు తెరలేపిండా, ఆన్లైన్లో డబ్బులు పెడుతుండా, లేదంటే ఇంకా ఒక్కసారి అవి దాని మీద దృష్టి పెట్టండి మిత్రులారా. దానివల్ల మీరు తమ్ముని శంకించిన వాళ్ళు కారు, తమ్మునో అన్ననో భర్తనో లేకపోతే ఇంకా ఇంటి వాళ్ళనో అనుమానించిన వాళ్ళు కారు, ఎట్టి పరిస్థితుల ఇకపోతే బీజేఎల్పి నేత ఎవరు, రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వం మధ్య సైలెంట్ పోరు. నిజంగా ఇది చూస్తే నాకు నవ్వుతుంది. వాస్తవంగా నవస తెలంగాణ కాంగ్రెస్ పేపర్ అయిపోయింది తెలియదు కానీ మిత్రులారా, బీజేపీలా వాగుడుకాయలుండే, మోసగాళ్ళుండే, రెండేళ్ల నాగలుండే, అందరు మాయమేరు. నేనే ముఖ్యమంత్రి అన్న ఈటల రాజేంద్రకు 2 చెప్పలు వలగొట్టి హుజరాబాద్ లా గజ్వెల్లో ఓడగొట్టారు. అట్లాగే నేను జిల్లా మొత్తం గెలిపించుకొస్తా అన్న అరవింద్ ధర్మపేరు అరవింద్ గుండు వలగొట్టారు. బండి సంజయ్ని పెడబెబ్బలు పెట్టి ముస్లిం మీద మీద వాడు ఏడ్చేదాకా ఇష్టపెట్ట లీపంత వలగొట్టారు. నిజంగా రెండేళ్ల సంబంధించినటువంటి రఘునందన్ రావును ఎవరిని అంటే బీజేపీలో మోతేవార్లు అని చెప్పేసి ఎగిరే ఏ ఒక్కరిని గెలవనీయలే. వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలుసు కాబట్టి, లోకల్ ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఓడగొట్టి మంచి పని చేసిరని చెప్పచ్చు. ఏదేమైనా రాజాసింగ్ కంటే కామారెడ్డిలో గెలిచిన వెంకటరమణ గారికి ఇస్తే బాగుంటుంది. కొంత అవగాహన ఉన్న లీడర్ లెక్క అనిపిస్తుండు, కొంత ఆర్థికంగా కూడా బాగున్నాడు. నిజంగా పాత ముఖ్యమంత్రిని, కొత్త ముఖ్యమంత్రిని సొంత బలంతో ఓడగొట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ పదవికి ఆయన అర్హుడేమని చెప్పచ్చు. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. బస్సులో జోలికి వస్తే ఊరుకోం, ఏం బస్సులు ఏంది, కత్తి ఏంది, కార్ఖాన ఏంది, నా ఊరుకు పొద్దుగాలోటి వస్తుంది, రాత్రి ఒకటి వస్తుంది, మధ్యాహ్నం ఎటు పోవాలే ఏం కథ. బస్సులు పెంచే పరిస్థితి లేదు, ఉన్న బస్సులు ఫుల్గా దింపుతలేరు. స్కూల్లో వెళ్ళే పిల్లల్ని పైకి ఎక్కిడమా లేకపోతే ఆ ఫుట్పాత్ పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. మిత్రులారా, ఉచిత బస్సు అని చెప్పేసి విద్యార్థులు నాగం చేస్తున్నారు, ఉచిత బస్సు అని చెప్పేసి వ్యవస్థ నాగం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉచిత బస్సు అని చెప్పినప్పుడు పూర్తిగా వేగిళ్ళని తిరగాలి. లేని ఊర్లలో కూడా నిన్నక మొన్న సీతక్క ఊరికే బస్సు లేదు, ఇలా బస్సు 3 సార్లు తిరుగుతుందట. అన్ని ఊర్లలో కూడా 3-4 సార్లు బస్సు తిరగాలి, అప్పుడు ఉచిత బస్సు అవుతుంది. ప్రతి ఊరికి బస్సు ఉచితంగా 3-4 సార్లు తిరిగినట్టయితే ఉచిత బస్సు అవుతుంది. అప్పుడోసారి రోడ్ల హైవేల మీద తిరిగితే ఉచిత బస్సులు కావు. ప్రతి ఒక్కరికి ఆ బస్సు ఫలితం అందాలి. ఇంకా చాలా ఉంది మిత్రులారా, కాంగ్రెస్ కథలు, కాంగ్రెస్ కార్ఖానలు. మా సీతక్కను చూస్తే నిన్న ఒకటి ట్రోల్ వచ్చింది, నేను చూసిన అప్పుడు 2019లో 200 కోట్లు మాకు సమ్మక్క సారక్క జాతర కావాలని చెప్పేసి పెద్ద పెడబొబ్బలు పెట్టింది. నిన్న 75 కోట్లు ఇస్తే మురుసుకుంటా పోతుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి.